సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, జూలై 1న ఉదయం 6 గంటలకంతా 12,000 రూపీస్ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. సో వీళ్ళ కొంతమందికి అయితే 7,000 రూపీస్ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. డైరెక్ట్గా మనకి ఇంటికి వచ్చి ఈ పెన్షన్ అయితే మార్నింగ్ 6 నుంచి పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో మీరు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. మా వీడియోలో 12,000 రూపీస్ పెన్షన్ ఎవరికి ఇస్తారు, 7,000 రూపీస్ పెన్షన్ ఎవరికి ఇస్తారు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి న్యూస్ అనమాట, లైక్ పెన్షన్ సంబంధించిన న్యూస్ కావచ్చు, లేకపోతే ఏపీ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన న్యూస్ కావచ్చు, ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఓకేనా? ఎస్. సో ఇంక విషయానికి వస్తే కనుక, సో ఇక్కడ చూడండి, పెన్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3,000 to 4,000. అంటే ఇంతకుముందు 3,000 ఉన్న పెన్షన్ని ఇప్పుడు 4,000 అయితే చేశారండి. సో అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉందో, ఈ గవర్నమెంటు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈ పెన్షన్ ఏదైతే పెంచారో 3,000 to 4,000 రూపీస్, అది మనం ఏప్రిల్ నుంచి ఇస్తామని మెన్షన్ చేశారనమాట. చూడండి, ఎవరైతే వృద్ధులు ఉంటారో, అలాగే ఎవరైతే వితంతువులు ఉంటారో, అలాగే ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో, చర్మ కళాకారులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా 4,000 రూపీస్ అయితే పెంచారనమాట, 1,000 రూపీస్ ఇంక్రీజ్ చేశారు. సో ఏదైతే మనకు ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు కాబట్టి చూడండి, ఏప్రిల్లో 1,000 రూపీస్ పెండింగ్లో ఉంది. ఏప్రిల్లో వీళ్ళకు 3,000 రూపీస్ వచ్చారు కాబట్టి 1,000 రూపీస్ పెండింగ్ అనమాట. అలాగే మేలో కూడా 1,000 రూపీస్ పెండింగ్, జూన్లో కూడా 1,000 రూపీస్ పెండింగ్. సో జూలైలో ఎలాగో మనకి 4,000 రూపీస్ ఇస్తారు. సో ఈ పెండింగ్ 3,000 రూపీస్ ప్లస్ జూలై 4,000 రూపీస్, టోటల్గా మనకి జూలై మంత్ మార్నింగ్ అంతా మీకు 7,000 రూపీస్ అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ మెన్షన్ చేసిన వీళ్ళందరికీ కూడా. ఓకేనా? ఇది నెక్స్ట్ పెన్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4,000 to 6,000 అనమాట. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో, సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది పెంచారనమాట. చూడండి, సో వీళ్ళకి ఏంటంటే ఏప్రిల్ మంత్ 2,000 రూపీస్ పెండింగ్ ఉంది, మే మంత్ 2,000 రూపీస్ పెండింగ్ ఉంది, జూన్ 2,000 రూపీస్ పెండింగ్ ఉంది, జూలైలో ఎలాగో మనకు 6,000 రూపీస్ ఇస్తారు కాబట్టి టోటల్గా 12,000 రూపీస్ వీళ్ళకి ఇవ్వబోతున్నారు. 12,000 రూపీస్ అనేది ఈ జూలై 1న మార్నింగ్ అంతా వీళ్ళకి అమౌంట్ అయితే ఇస్తారు, డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇస్తారు. సో మీరు మీ ఆధార్ కార్డ్స్ రెడీగా పెట్టుకోండి. అలాగే సో ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు మీరైతే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. ఓకే, సో ఆ సర్టిఫికేట్కి మీరు రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఒంటరి మహిళలు, లేకపోతే వితంతువులు, చేనేత కార్మికులు, వీటికి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మీరు రెడీగా పెట్టుకోండి. ఓకేనా? ఎస్. సో 7,000 రూపీస్ అలాగే 12,000 రూపీస్. ఎవరైతే కంప్లీట్గా డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళకు 15,000 రూపీస్ ఇస్తారు.